हेलो हाय अंडी वेलकम टू मई चैनल नेनु मी दीप्तिनी नैन मईपाड़ बीच अदे अंडी नेल्लूर कदा सो अक्कड़ मेमु वेल्लिना ट्रिप गुरिंची वीडियो चूपिंचबोतुन्नानु चाला चाला बागुंटुंदी मोत्तम बीच उंटुंदी सो मनम वीडियोलोकि वेल्ले मुंदुगा मेमु एक्कड दिगामु अक्कड एला उंदी रिसॉर्ट्स एला उंटायि अनेदि मीकु फस्ट गा चेप्तानन्नमाट सो मनकैते बीच की पक्कने హరిత రిసార్ట్ అనేది ఉంటుందండి. మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తే సేఫ్గా ఉంటాము, లేదంటే మాత్రం రూమ్స్ దొరకవు. అందులో హాలిడే టైం అయితే అస్సలు దొరకవు అనమాట. సో దరిదాపుల్లో ఎక్కడ మనకి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ ఏవి ఉండవు. అప్రాక్సిమేట్లీ ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళేంత వరకు కూడా మనకి ఏమి దొరకవు అనమాట. సో ఆన్లైన్లో ముందుగానే మనము రిసార్ట్ బుక్ చేసుకొని వెళ్తే సేఫ్ సైడ్లో ఉంటాం. సో మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము హోలీ రోజు రాత్రికి మైపాడు బీచ్ రీచ్ అయ్యేసరికి నైట్ 10 అయిందనమాట. సో అక్కడ నుంచి రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దాం అనేసి పొద్దున్నే 6 o'clock కల్లా బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం, కానీ సూర్యుడు మాత్రం క్లౌడ్స్ వెనకాల ఉన్నాడనమాట. ఎంతసేపు అయినా సరే అస్సలు బయటికే రాలేదు. ఆ సన్ రైజ్ చూసే అదృష్టం మాకైతే దొరకలేదు. సో ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ 30-45 మినిట్స్ తర్వాత సూర్యుడు కాస్త కనిపించాడు. ఇట్ వాస్ రియలీ డిసప్పాయింటింగ్ అనమాట. అంటే చూద్దామనే సన్ రైజ్ని చూడ్డానికే వెళ్ళాము, బట్ ఇట్ డింట్ హ్యాపెన్. దట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. మన చేతిలో ఏమి ఉండదు కదా, సూర్యుడు వస్తాడా రాడా, క్లౌడ్స్ వెనకాల ఉంటాడా అనేది మన చేతిలో లేదు కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో మొత్తానికైతే ఫుల్గా బీచ్లో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. శ్లోక మాత్రం ఓవర్ ఎగ్జైటెడ్ అనమాట, ఎందుకంటే శ్లోకనే ఫస్ట్ నుంచి బీచ్కి వెళ్దాం అని అడుగుతూ ఉంటే, యాక్చువల్లీ మేము బీచ్కి వచ్చిందే శ్లోక కోసం. బికాస్ పిల్లలు ఎప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న కోరికలు కోరుకుంటారు, సో అలాంటివి అప్పుడప్పుడున్నా తీర్చాలి కదా. చైత్ర యాక్చువల్లీ ఇనిషియలీ అయితే ఫస్ట్ కొంచెం భయపడింది, కాకపోతే ఇంకా మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనమాట. మీరు గమనిస్తే చైత్ర పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది, అంటే లోపలికి అసలు వెళ్ళడానికి భయపడిపోతుంది. కొంచెం చిన్నాలు వస్తున్నా సరే పరిగెత్తుకుంటూ మళ్ళీ షోర్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. శ్లోక మాత్రం ఫుల్గా మోర్ దెన్ 100% ఎంజాయ్ చేసింది. పిల్లలకి అసలే వాటర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. చూస్తూ ఉండండి, ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మళ్ళీ మీకు వినిపిస్తాను. కానివ్వండి, అక్కడ క్లైమేట్ గురించి చెప్పాలి. అసలే మేము వెళ్ళింది ఎండాకాలము, మార్చిలో వెళ్ళామన్నమాట. విపరీతమైన ఎండలు. అదిగోండి సూర్యుడు బయటకు వస్తున్నాడు, చూసారా? అర్లీ మార్నింగ్ ఇది. సో సన్ రైజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాసేపు ఇంకా నేను కూడా వెళ్దాంలే అనేసి బయలుదేరాము. ఇద్దరిని పట్టుకొని వెళ్ళాలి, కాస్త కష్టమైన పనే. అలలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము వెళ్ళింది హోలీ రోజు అనమాట, అంటే పౌర్ణమి రోజు. యాక్చువల్లీ అంటారు కదా పౌర్ణమికి అమావాస్యకి వేవ్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి అనేసి. మరి అంత సివియర్గా ఏం లేవు కానీ, బట్ ఓకే బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ మేము రిసార్ట్ సీ పక్కనే తీసుకున్నాం కాబట్టి వీ కుడ్ హియర్ ఆ వేవ్ సౌండ్స్ కానీ సముద్రపు ఆ సౌండ్స్, వావ్, ఆ గాలుల సౌండ్ కానీ చాలా చాలా డేంజరస్గా అనిపించింది. అలాగే పిల్లలు శాండ్ క్యాజల్ ఆబ్వియస్లీ చేస్తారు కదా, బిల్డ్ చేస్తారు కదా, అదొక సరదా వాళ్ళకి. సో వాళ్ళ నాన్న కూడా చాలా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ వరకు వెళ్ళి వాటర్ ఏం తెచ్చుకుంటారమ్మా, ఇక్కడ నేను ఒక చిన్న పడుల్లాగా చేస్తాను, దాంట్లో మీరు వాటర్ వస్తూ ఉంటాయి, అలాగే మీరు క్యాజువల్ అనేది చేసుకోండి అనేసి ఏదో కాస్త హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేనైతే అలాంటి పనులు ఏం చేయను అనమాట. మా ఆయన మా పిల్లలకన్నా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడు బీచ్లో. గుడ్, చూసారు అది ఎలా పడుకొని దొర్లుతున్నాడు. అలాగే పిల్లలైతే ఒక టైంలో ఈ మర్మేడ్ చేశాడనమాట. శ్రీధర్ని కాస్త పడుకోబెట్టేసేసి మొత్తం ఇసుకంతా కప్పేసి మర్మేడ్ లాగా చేశారు.
మొత్తానికైతే మీరు అక్కడ గమనిస్తే బోట్ వస్తుంది కదా, సో వీళ్ళు వచ్చేసి ఎప్పుడు వెళ్ళారో మరి మాకు తెలియదండి. మేము సిక్స్ ఓ క్లాక్ వచ్చేసరికి వాళ్ళు అయితే లేరు. మరి ఏ తెల్లవారుజామున వెళ్ళారో లేకపోతే రాత్రే వెళ్తారో అంత అడగలేదన్నమాట. వాళ్ళైతే చేపలు పట్టుకోవడానికి అనేసి వెళ్ళారు. వీఆర్ వెరీ ఎగ్జైటెడ్, అసలు ఏం తెచ్చారు ఏంటి చూద్దాం అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. మేమైతే వెళ్ళేసరికి వాళ్ళు ఏం తెచ్చారంటే, బీచ్లో అంతా ఏం చేసాను చెప్పండి, లోపలికి పోవడం, బయటికి రావడం, లోపలికి పోవడం, బయటికి రావడం, ఇదే పనే. దాని మీద పడుకోవడం, ఎగరడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ లోపలికి ఎగరడం, అంతకుమించి ఇంకేం చేయలేం కదా. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్సో డేట్. సో బోట్ అయితే వచ్చేసింది. మీకు ఆల్రెడీ చూపించిన ఫోటోస్ అనమాట, ఇది లైవ్ వీడియో అనమాట. అస్సలు కొంచెం కూడా భయం లేకుండా బాగానే పట్టుకుంది చైత్ర. స్లోగా మాత్రం అస్సలు టచ్ చేయలేదు. అలాగే ఇంకా బోట్ సీషోర్కి వచ్చేసింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ వచ్చిందనమాట. ట్రాక్టర్ వచ్చేసి దాన్ని కట్టేసి అక్కడ నుంచి లాక్కెళ్ళి దాని పొజిషన్లో పెట్టేస్తారనమాట. అలాగే ఈ పక్కన ఇంకొన్ని బోట్స్ కూడా వెళ్ళాయి. సో వాళ్ళు వచ్చేసి కొన్ని ఫిష్ పడ్డాయన్నమాట వాటికి. వాళ్ళకి చాలా చాలా చిన్న చిన్న ఫిష్ అండి. మీరు చూస్తే ఇక్కడ అన్నీ అవే సైజులో ఫిష్లే వాళ్ళకి వచ్చాయన్నమాట. ఒక 50 రూపీస్కి, 70 రూపీస్కి అలాగా, లైక్ మైపాడు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక 50 రూపీస్కి అనేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 1 కేజీ, 3/4 కేజీ ఫిష్ వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే పాపం వీళ్ళు అదే బయట అమ్మితే మాత్రం చాలా కాస్ట్లీగా అమ్ముతారు, కానీ ఇక్కడ మాత్రం చాలా చీప్గా, వాళ్ళకి తెలుసో తెలియదో మరేమో తెలియదు కానీ అంత తక్కువ రేటుకి కేజీలు తీసుకెళ్ళిపోతున్నారు మోసం చేసేసి. పాపం అసలు వాళ్ళకి ఏమీ అక్కడ ఫిషే రాలేదు, ఏం రాలేదు, ఎలాగా వాళ్ళకి రోజు ఎలా గడుస్తుంది అనేది డౌట్ అన్నమాట. సో ప్రస్తుతానికైతే వల వేశాక ఇలా ఫిష్ అన్నీ ఇరుక్కుంటాయి. ఒక్కొక్కటి వాళ్ళు ఓపెన్ చేసేసి ఫిష్ని సపరేట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అ ప్రొసీజర్ వాట్ దే డూ. మీరు కూడా చూస్తారనేసి ఈ ప్రొసీజర్ని నేను షూట్ చేశాను. అందులో కొన్ని కొన్ని ఫిష్ ఉన్నాయి, అక్కడ మీకు కింద పడింది కనిపిస్తుంది కదా, 2-3 ఆయన కాళ్ళ దగ్గర పడ్డాయి చూసారా. సో ఆ ఫిష్ వచ్చేసి పడేస్తున్నారు, అంటే వాటిని తీసుకోవట్లేదు అనమాట. అవి మరి ఎవరు తినారో ఏమో నాకు కూడా ఐడియా లేదు. సో మొత్తం కలిపి వాళ్ళు వల్ల వేసిన తర్వాత మేబీ 1-2 కేజీల ఫిష్ వచ్చి ఉంటాయేమో చిన్న చిన్నవి, అంతకుంచి ఏం రాలేదు. అలాగే ఇదిగోండి ఈ ఫిష్ అని చెప్పింది చైత్ర పట్టుకున్నది కదా. సో వలలో దొరికినవి చాలా ఫిష్ దొరికాయి, ఇవన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే బీచ్ అన్నాక హార్స్ రైడ్ కూడా కంపల్సరీ కదా, అలాగే అందుకని హార్స్ వచ్చింది. సో పిల్లల్ని ఎక్కించామన్నమాట. పాపం చాలా తక్కువ రేట్కే తీసుకెళ్లారు అని అయితే, ఇద్దరిని 50 రూపీస్కి తీసుకెళ్లారు. బాగానే కాస్త దూరమే తీసుకెళ్లారు, పర్లేదు అనిపించింది. మొత్తానికి అప్పటికే 8:39 అయిపోయింది. ఇంకా చాలా అనేసి రూమ్కి వెళ్ళేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ రిసార్ట్ ముందు ఉన్న గ్రీనరీలో కాస్త ఫోటోషూట్ అనేది చేసుకున్నాం అన్నమాట. అవే ఈ ఫొటోస్ అన్ని. అలాగే బీచ్లోనే మనకి శివుడి టెంపుల్ కూడా ఉందండి ఒకటి. చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది కూడా. అంటే జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. సో అది కూడా వెళ్ళేసేసి దర్శించుకున్నాం అన్నమాట. నేను టెంపుల్ని చూపిస్తున్నాను చూడండి, వెళ్ళలేని వాళ్ళకి నా వీడియో ద్వారా చూసి ఆనందించండి. మళ్ళీ బీచ్కి వచ్చేసామన్నమాట. అక్కడ బీచ్లో నేను ఫిష్ ఫ్రై తిన్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది తెలుసా. అసలు ఎంత రీజనబుల్గా 50 రూపీస్కి 3 ఫిష్ ఇచ్చారు వాళ్ళు. అదే మేము నైట్ 10 o'clock దిగామని చెప్పాను కదా, అప్పుడు రిసార్ట్లోనే ఆర్డర్ చేసుకుంటే 2 ఫిష్ వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. సేమ్ సైజ్ సేమ్ ఫిష్ అనమాట. సరే బీచ్లో వాల్ చేస్తే ఎలా ఉంటుందో తిందాం అనేసి తీసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
విత్ రీజనబుల్ రేట్ అనమాట. అదనమాట సంగతి. కాకపోతే నెల్లూరులో చేపల పులుసు తినాలి, చేపల పులుసు తినాలని నాకు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న ఒక కోరిక అనమాట. కాకపోతే అది మాత్రం నాకు తీరలేదు. నెల్లూరులో తిన్నాను కానీ నాకు అసలు ఏదో చింతపండు పులుసుగా తాగినట్టు అనిపించింది. ప్లస్ టేస్ట్ అస్సలు నాకు నచ్చలేదు. నేనే ఇంకా బాగా చేస్తానేమో అనిపించింది అనమాట. మేబీ మంచి రెస్టారెంట్కి వెళ్ళి నాకు టైం దొరకలేదు. కాకపోతే ఈ ఇప్పుడైతే ఛాన్స్ మిస్ అయిపోయాను. నెల్లూరు చేపల పులుసు తినే ఛాన్స్ అయితే నాకు దొరకలేదు. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఖచ్చితంగా తిని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకొంచెం వీడియో ఉంది, చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అమ్మా, కమెంట్ కూడా చేయొచ్చు కదా. నచ్చితే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్ ద వీడియో.